సార్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలివ చెట్టు తొందరగా చావదు. ఒలివ చెట్టు చావదు అనే అనడానికి ఒక బైబిల్లో ఒక నిదర్శనం కూడా మనకు ఉంది. దేవుడు ఆకాశం నుండి చూస్తూ భూమి మీద ఉన్న సమస్త జనులను చూసి ఆయన సమస్త జనుల్లో ఉన్న దోషమును బట్టి నరులందరినీ హతం చేయాలని అనుకున్నాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు దేవునితో నడిచెను అని వ్రాయబడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నోవహు. హనోకు కూడా దేవునితో నడిచాడు. నోవహు దినాలవి. నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవహు నేను భూమి మీద ఉన్న ప్రజలందరినీ హతం చేసేయాలనుకుంటున్నానయ్యా, నీవు మాత్రం నీతిమంతుడిగా కనిపిస్తున్నావు, నీవు నీ కుటుంబం రక్షించబడ్డానికి ఓడను కట్టుకో అని అన్నాడు. ఓడని నిర్మించుకున్నాడు నోవహు. నోవహు కుటుంబం, నేను అనుకుంటాను నోవహు కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమయ్యా నోవహు ఓడ కడుతుంటే మీ ఆవిడ ఏముందయ్యా, ఇసుకుందా? ఇసుకుంది, కానీ తను ఇసుకున్న టైంలో నేను కూలైపోయాను, నేను కొద్దిగా ఏదన్నా కర్ర దొరకడం లేదు, మేకులు దొరకడం లేదు అనే టైంలో తను నాకు సహకరించింది అని అంటాడు. నోవహు కొడుకుల దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీ నాన్న ఏంటయ్యా ఈ ఓడ చేస్తున్నాడు, అందరూనేమో పిచ్చోడు అని అనలేదా, ఏంటి మతిలేదు అని అంటే మా నాన్న ఊరుకోడు కదా, మరి మా నాన్న చెప్పిన మాట వినాలి కదా అని అనుంటారు. ఏమండి ఈ విధమైనటువంటి నిర్మాణంలో ఆ కుటుంబం ఓడను కట్టుకుని ఉండి ఉంటుంది. బహుశా ఓడను కట్టేసుకున్నారు, ఓడలోనికి ఎక్కేస్తున్నారు, వీళ్ళు ఎక్కేస్తున్నారు. దేవుడు అన్నాడు దిగు దిగు ఎక్కేస్తున్నారు, ఇలా దిగు. మొత్తం జంతువులన్నిటిలోని ఆడదాన్ని మగదాన్ని తీసుకుని అప్పుడు ఎక్కన్నాడు. అయ్యారు మీరు ఇంజక్షన్ చేస్తారు కదా, కోళ్ళు ఉంటాయి కదా, ఈ ఫారం కోళ్ళు అంటే ఈజీగా దొరికేస్తాయి. నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెంచుకునే పెట్ట వాళ్ళకి దొరుకుతుందండి పగల నాటుకుందామంటే. అవునే అయ్యారు, వాళ్ళు పుంజు వాళ్ళు పెట్ట వాళ్ళు పెంచుకునేదే, సందకాడు అయితే సాయంత్రం అయితే గూళ్ళోకి వస్తుంది, పగల పట్టుకుందామంటే. మరి మహాన్ బౌడు ఎలా పట్టుకున్నాడునండి, ఆడ జంతువును మగ జంతువును పట్టుకుని ఆ సీన్లోకి వెళ్ళి వాళ్ళని చూసి ఆ సమయంలో ఆ సమాజంలో ఎలా అనుకుని ఉంటారు, అయ్యన్నీ మనకెందుకు, అరే పెద్దడా దా నువ్వు బాతు నెట్టుకోరా, అరే చిన్నడా నువ్వు కుక్క నెట్టుకో, కుక్క కుక్కను పట్టుకున్నా. మనం అందుకనే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యం లోపలికి వెళ్ళి ఆ సీన్లోకి ఎంటర్ అయిపోవాలి. హల్లెలూయా, అద్భుతమైనటువంటి వర్ణనను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మొత్తం మీద ఆ నోవహు మొత్తం జంతువులన్నింటినీ ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా, 40 రోజులు ప్రచండ తూములిప్పేసి 40 రోజులు వచ్చినటువంటి ఈ యొక్క నీరు భూమి మీద 6 నుంచి 10 నెలల వరకు ఉంది. 6 నుంచి 10 నెలల వరకు భూమి మీద ఒకప్పుడు నీటితో నింపబడిందని పురావస్తు శాస్త్రజ్ఞులు నేటికి నిరూపిస్తున్నారు. 6 నుంచి 10 నెలలు, ఒకరోజు 2 రోజులు కాదు. ఈ వాడ తేలింది, వాడ తేలింది. ఇప్పుడు సింహానికి కావాల్సిన మేత అందులో పెట్టుకోలేదు అనుకోండి మనవాడు, నోవహు పెద్ద కొడుకునో చిన్న కొడుకునో కోడలనో అసలు నోవహు పెళ్ళన్నో కేకలేస్తుంటే సింహం లేకపోతే ఈ పుల్ల వచ్చి ఏమీ జరగల. ఒక జంతువును ఒక జంతువు కూడా అంటే దాని అర్థం ఏంటి, అది నోవహు అంటే మామూలుడు అనుకుంటున్నారండి. నోవహు తను జంతువులు పట్టుకెళ్తామే కాదండి, జంతువులకు కావలసినటువంటి ఆయా ఆహారాలని తీసుకుని వెళ్ళాడు. నేను గుర్రాల గురించి చదవాలని ఒక గుర్రాలు మేపేటువంటి ఆయన్ని వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నా, ఆయన ఏమేమి పెడతాడో గుర్రాలకి. ఇప్పుడు సినిమాల్లోకి అన్నిటికీ ఆయన దగ్గరికి వెళ్ళి గుర్రాలు అరువు తీసుకుంటారు, అద్దెకి తీసుకుంటారు. మొత్తం బాలీవుడ్, హాలీవుడ్, ఇండియన్ సినిమా పిక్చర్స్ అన్నీ కూడా అక్కడికే వెళ్ళి ఒకటి 7 సడుగులు 8 సడుగులు గుర్రం ఉంటుంది. మరి గుర్రాల గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలిగా, చెప్పాలంటే పరమగీత గ్రంథంలో ఒకసారి మనం ధ్యానించుకుందాం, అలా గుర్రాల అద్భుతమైన వర్ణన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వర్లరా, ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ఇవన్నీ క్షేమంగా ఉన్నాయి. 8 నెలలు అయిపోతుంది, 9 నెలలు అయిపోతుంది, 10 నెలలు అయిపోతుంది, మనోడు కిటికీ తీర్చి వస్తున్నాడు, పొద్దున్న 100 వేసుకుంటున్నారు, సాయంత్రం 100 వేసుకుంటున్నారు, వాళ్ళు కడుక్కోవడానికి ఎక్కడో ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. మొత్తం మీద వాళ్ళందరూ
దేవుని యొక్క అద్భుతమైన రీతిలో జరుగుతుందండి ఆ ప్రయాణం, నీటి మీద తేలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవాది దేవుని యొక్క మహాకృపలో వాళ్ళు నీరు తగ్గుతుంది, పడ ఆ వాడు కూడా తగ్గుతుంది. కిటికీల నుంచి చూశాడు మనోడు, తీసుకొచ్చి మా ఐదారు సంత ఎలా పెట్టావు నన్ను, వాళ్ళలో పెట్టేసావు, ఇటేమో కోళ్ళు ఇటేమో బాతులు ఇటేమో చిరాకు చిరాకుగా ఉంది, మా ఐదారు సంతని మా ఇంటికి వెళ్ళిపోతానంటే మీ ఇంటికి వెళ్ళిపోతావా, ఇంటికి అయితే కిటికీల నుంచి చూడు అని అంటే నీరు, మొత్తం నీరు, మొత్తం నీరు. ఇలా బాగా చూడానండి అండే, అక్కడ చిన్న కొండ ఒకటి కనిపిస్తుందండి, కనిపిస్తుందా, బాగానే చూసావే, కొండ కనిపిస్తుంది. ఈ కొండ మనం చూసామంటే నీరు తగ్గుతుంది. కాబట్టి కాకిని పంపుదామా, ఇదేంటి పంపుదామరా, కాకిని పంపుదామా అని చెప్పి పెద్దడు పెద్దడు రెండో కొడుకు కాకిని తీసుకొస్తే కాకిని కిటికీలను చేశారు. కాకి వెళ్ళింది, కాకి వెళ్ళిన తర్వాత అక్కడ శవాలన్నీ ఉన్నాయి కదా, శవాలని పీక్కుని అక్కడ ఉండిపోయింది. పౌరాన్ని తీసుకుని మరలా పంపాడు. పౌరు ఎగిరి 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 సాయంత్రం వరకు చూసి మరలా వచ్చేసింది. వచ్చేసి ఆ పౌరు స్వరం వినిపిస్తుంటే చేతి తీసుకుని లోపలికి తీసుకున్నాడు. పౌరం వాలలేదు, కాకి వాలింది, మనం అది వేరే టాపిక్. సరే వారం రోజులు మరలా ఏమంటే తగ్గినేమి చూడక వేరే కదంతా అని రోజు అంటుంటే సొత్తనే సొత్తనని ఏ వారం రోజుల తర్వాత మరలా ఈ యొక్క పౌరాన్ని తీసుకుని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అంతేనా, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క పౌరాన్ని బయటికి పంపిస్తే పౌరం వెళ్ళి ఏం చేసిందో తెలుసా, ఎగిరి ఎగురుతూ 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 ఒలీవ లేత ఆకును తీసుకుని ఎగురుతూ వచ్చింది. ఏ మిగతా ఏమి దొరకలేదండి, మిగతా ఏమి దొరకలేదండి. చూడండి ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి, ఏది పావురం అనమాట, వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిపెను. వారెవ్వా అంటే దేవుని ప్రజలకు లేదా సమాజమునకు మంచి నిరీక్షణకు సూచననిచ్చేది ఏంటంటే ఈ ఒలీవ చెట్టు లేత కొమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనము ఈ ఒలీవ చెట్టును చూసినప్పుడు మిగతా చెట్లన్నీ కూడా అంటే బొబ్బ చెట్టు పుట్టినే చచ్చిపోద్ది, ఏ చెట్టు అయినా సరే మహా 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు. నేను అంటాను ఇజ్రాయెల్ దేశము నేను వెళ్ళినప్పుడు ఒలీవ తోటలోనికి వెళ్ళాను, యేసు ప్రభు వెళ్ళినటువంటి ప్రార్థన చేసుకున్నటువంటి ఒలీవ తోటలోనికి వెళ్ళినప్పుడు ఒలీవ తోటలు ఏ తోటలోనైతే యేసుబాబు ప్రార్థన చేసుకున్నాడో ఆ తోట దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తున్నప్పుడు ఒక్కో చెట్టుకి ఒక్కొక్క బోర్డు ఉంది. బోర్డు ఏంటా అని చూస్తే ఆ బోర్డులని 2012 సంవత్సరాల క్రితం చెట్టు ఇది అని చెప్పి బోర్డు, 2008 సంవత్సరాలు 1973 సంవత్సరాలు ఇలాగ రకరకాల సంవత్సరాల ఏజుతో ఉండేటువంటి బోర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఎవరు చెప్పిందో తెలుసది, పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పింది. ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రజ్ఞులే కాదు, ఇజ్రాయెల్ శాస్త్రజ్ఞులు చెప్తే ఊరుకుంటారమ్మా ఫ్రాన్స్ వాళ్ళు, మేము వచ్చి చూస్తాం అసలు అది కరెక్టో కాదా అని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు, అమెరికా, జపాన్, చైనా, ఈవెన్ ఇండియన్ పురావస్తు శాస్త్రజ్ఞులు వెళ్ళి రకరకాల పరిశీలన చేసి ఎస్ ఇది చావు, ఎందుకంటే మిగతా మొక్కలన్నీ చనిపోయినాయి కానీ ఒలీవ మొక్క 10 నెలలు నీటి మీద నీరున్నప్పటికి కూడా
అది బ్రతికే ఉంది. అననుకూల పరిస్థితుల మధ్యలో సజీవమైనటువంటి పచ్చని ఒలీవ చెట్టుగా లేత కొమ్మగా ఉండేది ఏదంటే ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? మనకు ఉండేటువంటి శ్రమల మధ్యలో మనము ఒలీవ చెట్టు వలె ఉండాలి. అదే దావీదు అంటాడు. నేనైతే నన్ను ఒరే బాబు అడక్కండ్రా బాబు, మేకల గురించి అడుగుతున్నారా, నేనేం చెప్పనురా, మా అబ్బాయి గురించి అడిగితే నేనేం చెప్పనురా, ఏం చెప్పను చెప్పండి, మా అన్నయ్యల గురించి అడిగితే నేనేం చెప్పను చెప్పండి, మా మామగారి గురించి అడిగితే నేనేం చెప్పను, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా.